తెల్ల పిశాచి నల్ల పిశాచి పాతికేళ్ల వయసువాడైన శేషాచలానికి బాధ్యతలు లేవు పని లేదు వాడు ఏ గుడి అరుగు మీద కూర్చుని వాళ్ళు వీళ్ళు వేసిన చిల్లర డబ్బులతో పొట్ట గడుపుకుంటూ ఉంటాడు వాడికి కష్టపడి పని చేయడానికి ఒళ్ళు వంగదు అయినా బోరడు డబ్బు సంపాదించాలనే ఆశ ఒకరోజు రాత్రి వాడు చెట్టు కింద పడుకొని నిద్రపోతున్నాడు ఏదో పెద్ద అలిగిడయ్యి వాడికి మెలకువ వచ్చింది చెరువు గట్టు మీద రెండు పిశాచాలు గట్టిగా పోట్లాడుకుంటున్నాయి ఒక పిశాచి తెల్లగా ఉంది మరొకటి నల్లగా ఉంది శేషాచలానికి పిశాచాల భయం లేదు వాడు లేచి కూర్చుని అర్ధరాత్రి ఏమిటి గొడవ ఏ వల్ల కాటుకపోయి చావండి అని కోపంగా కేకపెట్టాడు పిశాచాలు రెండు పోట్లాట మాని నువ్వే మా తగు తీర్చాలి గురు అంటూ వచ్చి శేషాచలం కాళ్ల దగ్గర కోలపడ్డాయి మరే పాపం నాకు పనేమి లేదనుకున్నారా వెళ్ళి రండి అంటూ చిరాకు పడ్డాడు శేషాచలం బాబ్బాబు అలా అనకు నువ్వు చెప్పిందే సరైన తీర్పుగా ఒప్పుకుంటాం మాలో ఎవరందంగా ఉంటారు అని పిశాచాలు బ్రతిమలాడాయి శేషాచలం ఏదో చెప్పబోతూ ఉండగా నేను తెల్లగా మెరిసిపోతూ ఉంటాను ఇది బొగ్గు మొక్కలా ఉంటుంది కదూ అన్నది తెల్ల పిశాచి నేను నల్లగా నిగనిగలాడుతూ ఉంటాను అది పిండి బొమ్మలా ఉంటుంది కదూ అన్నది నల్ల పిశాచి నేను మిమ్మల్ని ఇదే చూడటం అప్పుడు అభిప్రాయం ఎలా చెబుతాను మళ్ళీ రండి అన్నాడు శేషాచలం మేం మళ్ళీ అమావాస్యకు ఈ చెట్టు దగ్గరికి వస్తాం ఈ లోపల బాగా ఆలోచించి చూడు అని పిశాచాలు వెళ్లపోయాయి ఆగండి ఆసరికి నేను మీ జాతిలో కలిసిపోతాను ఏ ఉద్యోగం లేని నేను అంతవరకు ఎలా బతకడం అన్నాడు శేషాచలం తెలివిగా పిశాచాలు తమలో తాము ఏదో మాట్లాడుకుని చెరొక సంచీడు డబ్బు శేషాచలం చేతిలో పెట్టి మాయమైపోయాయి ఆ డబ్బు లెక్క చూసుకుని పరమానందం చెందాడు శేషాచలం వాడు శుభ్రమైన బట్టలు కుట్టించుకున్నాడు అద్దె ఇల్లు తీసుకున్నాడు పూటకోళ్ల బసలో నెలవాడుగా కుదుర్చుకున్నాడు వాడు మళ్లీ వచ్చిన అమావాస్య అర్ధరాత్రి చెరువు గట్టు మీదకి వెళ్లగానే పిశాచాలు వచ్చి నీ అభిప్రాయం ఏమిటో వేగరం చెప్పు అన్నాయి తొందర పెడుతూ అంత తొందర పనికిరాదు నేను మిమ్మల్ని చూడటం ఇది రెండోసారి పెద్దలన్నట్టు ముచ్చటగా మూడుసార్లు చూడనీయండి అన్నాడు శేషాచలం పిశాచాలు నిరుత్సాహపడిపోతూ అయితే మళ్లీ అమావాస్యకు వస్తాం అన్నాయి ఆసరికి నేను ఈ ఊరే వదలవలసి రావచ్చు అద్దె ఇళ్ల అగచాట్లు మీరెరగరు ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు సొంత ఇల్లంటూ ఉంటే గాని బతకలేను అన్నాడు శేషాచలం పిశాచాలు తమలో తాము కాసేపు మాట్లాడుకుని ఆ క్షణంలోనే చెరువు కళ్ళంత దూరంలో ఉన్న చిట్టడివి పక్కన ఇల్లు సృష్టించి ఇచ్చాయి శేషాచలం అసంతృప్తిగా ముఖం పెట్టి ఇల్లిచ్చారు బానే ఉంది మరి ఇల్లు గడవడానికి డబ్బు కావద్దా అవతలన్నిటికీ ధరలు మండిపోతున్నాయి అని పిశాచాల దగ్గర మరికొంత డబ్బు వసూలు చేశాడు వాడు అప్పటికప్పుడే ఆ కొత్త ఇంట్లో చేరాడు ఆ ఇంటికి పూటకొళ్ల బస్సుకు చాలా దూరం వెళ్ళామంటూ ఉంటే హాయిగా వండి వడ్డిస్తుందనుకున్నాడు వాడు ఆ మర్నాటి నుంచి పెళ్లి కూతుళ్ల వేటలో పడ్డాడు వాడికి అలివేలు అనే అమ్మాయి బాగా నచ్చింది ఆమెను వాడు లోగడ గుడి దగ్గర చూశాడు ఇటువంటి సోమరిపోతలకు భిక్ష వేయకూడదు అంటూ ఆమె శేషాచలాన్ని చేతరించుకుని పక్కనే ఉన్న గుడ్డి ముసలమ్మకు చిల్లర డబ్బులు వేసి వెళ్లిపోయింది ఇప్పుడు శేషాచలం వేషం మారిపోవడంతో అలివేలు వాణ్ణి గుర్తించలేదు ఆమె తండ్రి శేషాచలం ఇంటిని అతడి దగ్గర ఉన్న డబ్బును చూసి సంతోషపడిపోయి ఆమెను శేషాచలానికి ఇచ్చి పెళ్లి చేశాడు విందులు వినోదాలతో శేషాచలానికి మళ్లీ అమావాస్య వచ్చిందన్న గుర్తే లేదు అర్ధరాత్రి వేళ తలుపు చప్పుడైతే విసుగ్గా వెళ్లి తలుపు తీసిన వాడికి ఎదురుగా పిశాచాలు కనపడేసరికి ఉలిక్కిపడ్డాడు భార్య వాటిని చూసి ఎక్కడ దడుచుకుంటుందో అని మీకు బుద్ధంటూ లేదు ఏకంగా ఇంటికి వచ్చేయడమా పదండి పదండి అంటూ శేషాచలం పిశాచాలను ఇంటికి దూరంగా తీసుకుపోయాడు ఆలోచించావా నేను తెల్లగా బావుంటాను కదూ అన్నది తెల్ల పిశాచి నేను నల్లగా ఉన్నా కళగా ఉంటాను కదూ అన్నది నల్ల పిశాచి శేషాచలం గట్టిగా గొంతు సవరించుకుని మీ మొహాలు నలుపు తెలుపుల్లో ఏం లేదు అంతా డబ్బులోనే ఉంది అది ఉంటే ఉన్న లోపాలు కూడా కప్పు పడిపోతాయి అది లేనివాడిలో లేని లోపాలు కూడా కనిపిస్తాయి నా దగ్గర డబ్బు లేనప్పుడు నన్ను చేదరించుకున్న మనిషి డబ్బు చేరగానే నన్ను సంతోషంగా పెళ్లి చేసుకుంది కనుక అందచందాలు మంచి మర్యాదలు లాంటివన్నీ
డబ్బున్న చోటనే ఉంటాయి. అది సరే, కొత్తగా పెళ్లి చేసుకున్నాను, బోరడు ఖర్చులు ఉన్నాయి, డబ్బు కావాలి అన్నాడు. శేషాచలం చెప్పిందంత విన్న పిశాచారు తెల్లమొహం వేసి, నిజమే సుమా, మా కళ్ళు తెరిపించావు. మా దగ్గర ఉన్న డబ్బులో చాలా భాగం నీకే ఇచ్చేశాము, మా డబ్బు మేం పట్టుకుపోతాం అంటూ మాయమైపోయాయి. ఆ మరుక్షణం అక్కడ ఇల్లు లేదు, ఇంట్లో డబ్బు లేదు. ఏమైందండి, ఏమిటి విచిత్రం అంటూ అలివేలు ఆశ్చర్యంగా శేషాచలాన్ని అడిగింది. ఎన్నాళ్ళు ఎలా బతికినా ఇప్పుడు భార్యను పోషించడానికైనా కష్టపడి పనిచేయాలని నిశ్చయించుకున్న శేషాచలం భార్యకు జరిగిందంతా చెప్పి, నన్ను క్షమించు అంటూ తల వంచుకున్నాడు. కష్టపడకుండా సంపాదించిన డబ్బు పేలపిండిలా ఎగిరిపోతుంది. ఆ రోజు గుడి దగ్గర నేను అసహ్యించుకున్నది నిన్ను కాదు, నీలోని సోమరిపోతును. ఇప్పటికైనా నువ్వు నీ కాళ్ల మీద నిలబడితే మునుపటి కన్నా రెట్టింపుగా నిన్ను గౌరవిస్తాను అన్నది అలివేలు. కథ సమాప్తం. నాగాల ఒప్పందం. కామేశం ఇంటికి ఒక్కొమ్మడిగా 10 మంది చుట్టాలొచ్చారు. అది ఆ ఊళ్ళో నెలకు పైగా ఉండే పని మీద. అంతమందికి అవసరాలు చూడాలంటే పనివాళ్లు కావాలి. ఉన్న పాలేళ్లకు పొలం పనులు ముమ్మరంగా ఉండటంతో ఇంటి పనులు చేసే తీరుబడి లేదు. ఆయన అదనపు పనివాడి కోసం చూస్తున్నాడని తెలిసి ముకురయ్య ఆయన ఇంటికి వెళ్ళాడు. ముకురయ్య మంచి పనివాడే కాని ఓ ఇంట్లో 10 రోజులకు ఒప్పుకుని మధ్యలో వేరే చోట పనిచేస్తూ మొదట ఒప్పుకున్న పనికి నాగా పెట్టడం వాడికి రివాజు. అందుకని వాణ్ణెవరూ శాశ్వతంగా పనికి పెట్టుకోరు. తన పద్ధతి మార్చుకోడు కాని ముకురయ్యకు ఎక్కడైనా శాశ్వతంగా పనికి కుదరాలని ఉంది. తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు కామేశం దగ్గర అలాంటి అవకాశం వచ్చింది అని వాడి ఆశ. మామూలుగా అయితే కామేశం ఎవరినైనా పనిలోకి తీసుకునేందుకు బోరెడు షరతులు పెడతాడు. ఇప్పుడు అవసరంలో ఉన్నాడు కాబట్టి ముకురయ్య తత్వం తెలిసినా కాస్త దిగివచ్చి, మధ్యలో నాగా పెడితే ఒకరోజుకు 2 రోజుల జీతం తగ్గిస్తా అని ఒకే ఒక్క షరతు పెట్టాడు. ముకురయ్య ఒప్పుకుని, చుట్టాలు వెళ్లిపోయినా నన్ను పనిలో నుంచి తీసేయకూడదు, లేదా మరెక్కడైనా పని ఇప్పించాలి, అలా పత్రం రాసిస్తే పనిలో చేరతా అంటూ తను ఒక షరతు పెట్టాడు. పనివాడికి ఇచ్చిన పత్రానికి విలువేమిట్లే అనుకున్న కామేశం అప్పటికి పబ్బం గడుస్తుంది కదా అని అలాగే పత్రం రాసి వాణ్ణి పనిలో పెట్టుకున్నాడు. ముకురయ్య 7 రోజుల పాటు ఒళ్ళొంచి పనిచేసి కామేశం చుట్టాల మెప్పు పొందాడు. ఆ తర్వాత ఒకరోజు నాగా, మళ్లీ 2 రోజులు పనిచేసి 2 రోజులు నాగా, అలా నెలలాళ్లలో 10 రోజులు నాగా. అయితే నాగాలెన్ని పెట్టినా పని బాగా చేశాడని మెచ్చుకున్న చుట్టాలు వెళ్లేటప్పుడు వాడికి ఏనా కూడా ఇచ్చారు. చుట్టాలు వెళ్లిపోయాక, నీ నాగాలు నాకు నచ్చలేదు, ఇక భరించలేను, నిన్ను ఈరోజే పనిలోంచి తీసేస్తున్నాను, నాకే నచ్చని నిన్ను వేరొకరింట్లో కుదర్చలేను అన్నాడు కామేశం. పత్రం రాసిచ్చాక నువ్వు అలాగంటే నేను ఒప్పుకోను అంటూ ముకురయ్య పని మాననన్నాడు. అయితే వెళ్లి గ్రామాధికారికి చెప్పుకో, ఆయన నా స్నేహితుడే, నీ దగ్గరున్న పత్రం వల్ల నాకే ఇబ్బంది ఉండదు అన్నాడు కామేశం మొండిగా. ఈ గొడవ ఫిర్యాదుతో తేలేదు కాదని ముకురయ్యకు తెలుసు. అందుకని వాడి కూడా మొండికేసి, నేనెక్కడి నుంచి కదలను, గ్రామాధికారికి నువ్వే ఫిర్యాదు చేసుకో అన్నాడు. దాంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ అయ్యింది. అది విని చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది అక్కడికి చేరారు. ముకురయ్యను తప్పు పట్టలేక, కామేశాన్ని సమర్థించలేక వచ్చిన వాళ్లు తటపటాయిస్తుంటే పొరిగింటి రామేశం మాత్రం రాసిచ్చిన పత్రాన్ని కాదనటం సబబు కాదంటూ కామేశాన్ని మందలించాడు. కామేశానికి ఉక్రోషం వచ్చింది. ఆయన అడుచుకుని, సరే, నా పొరుగువాడివి కాబట్టి సాయం అడుగుతున్నా, ముకురయ్యను నువ్వు పనిలో పెట్టుకో అని సవాలు చేశాడు. దాంతో రామేశం వెనక్కి తగ్గుతాడనుకున్నాడు కాని ఆయన ఏమాత్రం తడబడకుండా, సరే, దాందేముంది, నాకు పనివాడి అవసరం ఉంది, ముకురయ్యనే పనికి పెట్టుకుంటాను, వాడెన్ని నాగాలు పెట్టినా ఏమి అనను, పనిలో నుంచి తొలగించను, ఎటొచ్చి తనకిష్టమైనప్పుడే కాక నాకిష్టమైనప్పుడు కూడా వాడు నాగాలు పెట్టాలి, నాగాల రోజులకు జీతం ఉండదు, ఆ ప్రకారం పత్రం రాస్తే వాడు ఈరోజే మా ఇంట్లో పనికి చేరవచ్చు అన్నాడు. గ్రామాధికారికి ఫిర్యాదు చేయడం కంటే ఈ ఏర్పాటు బాగుందని అనిపించింది ముకురయ్యకు. అదీగాక కామేశంలా కాకుండా రామేశం మాట మీద నిలబడే మనిషిని వాడికి తెలుసు. అందుకని వాడు ఆ విధంగా పత్రం రాసి ఆయన ఇంట్లో పనికి చేరాడు. తనకు పేడ వదిలిందని కాక అది రామేశానికి తగులుకుందని
మనసులో మరింత సంతోషించాడు కామేశం. రామేశం మంచితనాన్ని పరోపకార గుణాన్ని మెచ్చుకుంటున్న బోరి వారితో ఆయన, అది పరోపకారం కాదు, తను తెలివైన వాడినన్న అహంకారం, నేను వదుల్చుకోవాలనుకున్న ముకురయ్యో కొరివి. రామేశం కోరి ఆ కొరివితో తలగోక్కుంటున్నాడు. చూస్తూ ఉండండి, వాడితో ఎన్నో రోజులు పని చేయించుకోలేడు. త్వరలోనే ఆయన తన పొరపాటు గ్రహించి వాణ్ణి వదుల్చుకునే ఉపాయం చెప్పమంటూ మనందరి దగ్గరికి వస్తాడు అన్నాడు. కామేశం చెప్పినట్లే ముకురయ్య రామేశానికి కొరివే అయ్యాడు. వారం రోజులు బాగానే పనిచేశాక వాడి నాగాల జోరు మొదలయ్యింది. రామేశం వాణ్ణి పదే పదే హెచ్చరించినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ఆయన ఒకరోజు వాడితో, గడిచిన నెలలో నీ ఇష్ట ప్రకారం 13 రోజులు నాగాబెట్టావు, ఇప్పుడు నా ఇష్ట ప్రకారం ఈ నెలలో నాకు ఒక్కరోజే పనిచేసి మిగతా రోజులన్నీ నాగాబెట్టు అన్నాడు. ముకురయ్య పెద్దగా చెలించలేదు. ఆయన కోపం కొద్దీ అలాగన్నాడని అన్ని నాగాలు పెడితే ఇంట్లో గడవక ఏదో రోజున తానే పిలుస్తాడని అనుకుని బెంకంగా సరేనని వెళ్లిపోయాడు. అంతా తను చెప్పినట్టే జరిగిందని సంతోషించిన కామేశం గ్రామస్తుల దగ్గర బేరాలు పోయాడు. అయితే ఈలోగా రామేశం ఇంటి పనికి వేరే పనివాణ్ణి పెట్టుకున్నాడు. అది తెలిసిన ముకురయ్య కామేశంతో సహా కొంతమంది గ్రామస్తుల్ని వెంట పెట్టుకుని రామేశం ఇంటికి వెళ్లి ఒప్పందం తప్పినందుకు ఆయన్ను తప్పుపట్టాడు. కామేశం కూడా ముకురయ్యకు వత్తాస పలుకుతూ వేరే పనివాణ్ణి పెట్టుకుంటే ముకురయ్యను పనిలోంచి తీసేసినట్టే కదా, అప్పుడు నువ్వు నాకు చెప్పిందేమిటి, ఇప్పుడు చేస్తున్నదేమిటి, ఊరందరిలో మంచివాడివని పెద్ద మనిషివని పేరు పొందిన నువ్వెలా ఒప్పందం మరిచి ప్రవర్తించడం న్యాయం కాదు అని మందలించాడు. అందుకు రామేశం నవ్వి, నేను ముకురయ్యను పనిలోంచి తీసేయలేదు, నా ఇష్ట ప్రకారం నాగాలు పెట్టమన్నానంతే, ఈ నెలకైతే ఒక్కరోజైనా పని చేయమన్నాను, కానీ వచ్చే నెల నుంచి అన్ని రోజులు నాగాలు పెట్టించాలని అనుకుంటున్నాను, ఇదంతా ఒప్పందం ప్రకారమే జరుగుతోంది, తను పని చేయనప్పుడు నేను వేరే మనిషిని పెట్టుకోకూడదని మా మధ్య ఒప్పందమేం లేదు కదా. కామేశం, ఇదంతా నేను నా కోసం చేశానా, నువ్వు ముకురయ్యను వదుల్చుకునేందుకు సాయపడమంటే చేశాను, నువ్వొకసారి నీ ఒప్పందము నా ఒప్పందము చూస్తే నేనప్పుడు నీకు చెప్పింది ఇప్పుడు చేస్తున్నది కూడా ఆ ఒప్పందాల ప్రకారమేనని తెలుస్తుంది, కాస్త శ్రద్ధగా చదువు అని కామేశాన్ని తను మందలించాడు. అక్కడున్న వారికి ఆయన మాటలు సబబుగా తోచాయి. తెలివిగా ముకురయ్యకు బుద్ధి చెప్పిన రామేశాన్ని మెచ్చుకోవాలి కానీ తప్పు పట్టకూడదు అంటూ వాళ్ళు కామేశాన్ని మందలిస్తుంటే ముకురయ్య అక్కడి నుంచి తలొంచుకుని వెళ్లిపోయాడు. కామేశం మరోసారి రామేశం చేతిలో భంగపడ్డాడు. కథ సమాప్తం. హిమాచల్ ప్రదేశ్ జానపద కథ సింహంతో స్నేహం. హిమాచల్ ప్రదేశ్ లాహువాలా స్పిటి అందమైన కొండ సానవుల మధ్య ఒక చిన్న గ్రామంలో గద్దీ తెగ ప్రజలు నివసించేవారు. ఆ గ్రామంలో రాంచెన్ అనే యువకుడు ఉండేవాడు. అతడి కళ్ళు ఎప్పుడూ ఆనందంతో మెలమెల మెరుస్తూ ఉండేవి. అతడు మధురమైన కంఠస్వరంతో జానపద గీతాలు ఉత్సాహంతో పాడేవాడు. అతని పాటలు వినడానికి గ్రామస్తులు ఎంతో ఇష్టపడేవాళ్ళు. ఆ గ్రామస్తులందరికీలాగే రాంచెన్కు సొంతంగా చిన్నపాటి గొర్రెల మంద ఉండేది. వాటి నుంచి తీసే ఉన్నిని అమ్మి కూడు గుడ్డ సమకూర్చుకునేవాడు. చిన్న గుడిసె, 2 వెచ్చటి ఉన్ని చొక్కాలు, దుప్పట్లు, ఆహారానికి సరిపడా సాటు ధాన్యం, ఇవే అతనుకున్న ఆస్తిపాస్తులు. ఉన్నంతలో తృప్తిగా సంతోషంగా కనిపించేవాడు. అదే గ్రామంలో వాంగు అనే మరొక పెద్ద మనిషి ఉండేవాడు. జీవితావసరాలకు సరిపడా అతనికి అన్నీ ఉన్నా ఎప్పుడూ విచారంతో కనిపించేవాడు. మరిన్ని గొర్రెలు ఉంటే మరింత ఉన్ని మరింత డబ్బు వచ్చేది కదా అని తెగ బాధపడిపోయేవాడు. తనకన్నా ఎక్కువ ఉన్నవాళ్లను చూసి అసూయతో దహించుకుపోయేవాడు. ఎవరైనా సంతోషంగా సుఖంగా కనిపిస్తే రుసరుసలాడేవాడు. ఆ ఏడుపుగొట్టు మనిషిని చూస్తే ఊళ్ళో ఎవరికీ ఇష్టం ఉండేది కాదు. రాంచెన్ రోజు గ్రామానికి సమీపంలో ఉన్న చిన్న కొండ మీదికి గొర్రెలను మేపడానికి తోలుకుపోయేవాడు. ఒకనాడు అక్కడ అతనికి అంతగా గడ్డి కనిపించలేదు. కొద్ది దూరంలో పొలం నిండుగా పచ్చలు ఆరబోసినట్టు పచ్చటి గడ్డి అతని దృష్టిని ఆకర్షించింది. రాంచెన్ గొర్రెలను అక్కడికి తోలుకు వెళ్ళాడు. ఏపుగా పెరిగిన నవనవలాడే పచ్చటి గడ్డిని చూడగానే గొర్రెలు గెంతులు వేస్తూ మేయసాగాయి. రాంచెన్ వాటిని అక్కడే వదిలి తను కాస్త ముందుకు వెళ్లి చూడాలనుకున్నాడు. కొంత దూరం వెళ్లేసరికి హఠాత్తుగా పక్కనే సింహం కనిపించేసరికి భయంతో వణికిపోయాడు. కానీ వెంటనే తేరుకున్నాడు.
ఎందుకంటే అది నిజమైన సింహం కాదు సజీవంగా ఉన్న సింహంలా కనిపించే రాతి శిల్పం ఆ ప్రాంతాన్ని రక్షిస్తున్నట్టు వంటరిగా గంభీరంగా ఉన్న సింహాన్ని చూడగానే రామచంద్రుకు దాని పట్ల అభిమానం పుట్టుకు వచ్చింది మెల్లగా దాని దగ్గరికి వెళ్లి స్పృశించి చూశాడు అది తనకెంతో కాలంగా పరిచయం ఉన్నట్టు చేతులతో చుట్టేసి ఆప్యాయంగా పలకరించాడు తనతో తెచ్చుకున్న సాట్టు ధాన్యాన్ని దాంతో పంచుకున్నాడు సాయంకాలం ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు అతని మనసు ఆనందంతో నిండిపోయింది ఈ రోజు తన గొర్రెలు మేయడానికి కొత్త పచ్చిక ప్రాంతంతో పాటు తనకు మంచి నేస్తం దొరికిందని పొంగిపోయాడు మరుసటి రోజు నుంచి అక్కడికి వచ్చినప్పుడల్లా సింహంతో మాట్లాడేవాడు ఆడుతూ పాటలు పాడి వినిపించేవాడు తను తెచ్చుకున్న సాట్టులో కొంచెం సింహం ముందు ఉంచేవాడు మరుసటి రోజు వచ్చి చూస్తే అది కనిపించేది కాదు ఏ పక్షిలో వాటిని తిని ఉంటాయని అతనికి తెలుసు అయినా తన సింహం నేస్తమే ఒక్క గుటకతో దాన్ని మింగేసినట్టు ఊహించుకుని సంతోషించేవాడు మరికొన్నాళ్లకు శీతాకాలం ఆరంభమయ్యింది ఎండలో వేడి తగ్గిపోయింది రాత్రుల్లో చలి బాగా పెరిగిపోయింది గ్రామస్తులందరూ కిందికి దిగి కులులోయలో చలి తక్కువగా ఉన్న మరో ప్రాంతానికి వెళ్లడానికి ఆయత్తమవుతున్నారు తను కూడా వాళ్లతో వెళ్లాలని రాంచన్ నిర్ణయించాడు అయితే వెళ్లే ముందు ఒకసారి తన నేస్తం రాతి సింహాన్ని చూసి రావాలనుకున్నాడు మరునాడే దాని దగ్గరికి వెళ్లి నేను అందరితో కలిసి వెళ్లిపోక తప్పదు నువ్వు జాగ్రత్తగా ఉండు అవును నేను వెళ్ళడం నీకు అంతగా ఇబ్బంది కలిగించదనుకుంటాను నేను లేననే బాధ లేదు కదూ అంటూ నవ్వాడు రాంచన్ వెంటనే సింహం నోరు తెరిచి లేదు నువ్వు రాకపోవటం నాకు చాలా బాధ కలుగుతోంది అని గర్జించింది నేను నీకు ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నాను రేపు సూర్యోదయానికల్లా ఒక సంచితో వచ్చి నా నోట్లో ఉన్నదాన్ని తీసుకుని వెళ్ళు అన్నది సింహం నాకు అన్నీ ఉన్నాయి అని అతడు ఎంత చెప్పినా సింహం వినిపించుకోలేదు తప్పక వచ్చి తీరాలన్నది మరునాడు వేకువజామున నిద్రలేచిన రాంచన్ రాతి సింహం మాటల జ్ఞాపకం వచ్చి దాని వద్దకు పరిగెత్తాడు ఆ హడావుడిలో సంచి తీసుకువెళ్లటం మర్చిపోయాడు సింహం అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంది రాంచన్ సింహం నోట్లో చేయి పెట్టి అందులో దొరికిన చిన్న చిన్న రాతి ముక్కలను తీసి తన టోపీలో నింపుకున్నాడు సూర్యోదయం కాగానే సింహం నోరు మూసుకుపోయింది టోపీలోని రాళ్లకేసి చూసిన రాంచన్కు సంభ్రమాశ్చర్యాలు కలిగాయి అవన్నీ బంగారు ముక్కలు ఉరుకులు పరుగులతో గ్రామం చేరిన రాంచన్ ఆ విషయం గురించి ఎదురైన ప్రతి ఒక్కరికి సంతోషంగా చెప్పసాగాడు రాంచన్కు పట్టిన అదృష్టం చూసి గ్రామస్తులందరూ సంతోషించారు వాంగు మాత్రం అసూయతో అదెలా సాధ్యమైందో ఆరా తీశాడు వివరాలు తెలిసాక తను సింహంతో స్నేహం చెయ్యాలనుకున్నాడు మేగడ పాలు తేనె మంచి సాట్టు తీసుకుని వెళ్లి దానికి ఇచ్చాడు వింజామరతో విసురుతూ గంటల తరబడి దాంతో మాట్లాడుతూ దాని పక్కనే కూర్చున్నాడు ఆఖరికి సింహం జాలిపడి అతడికి కూడా కానుకలిస్తానని సూర్యోదయం కల్లా వచ్చి తీసుకోమని చెప్పింది సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చిన వాంగు రాత్రంతా కంటి మీద రెప్ప వేయలేదు మూడో జాము ముగేయక ముందే పెద్ద సంచితో బంగారం ఖజానాను తరలించుకు రావాలని లాంతరు తీసుకుని బయలుదేరాడు చుట్టూ ఎటు చూసిన చిమ్మ చీకటి మంచుతో ముద్దగా తడవటం వల్ల దారి జారుతూ ఉంది అయితే వాంగు వాటన్నిటినీ పట్టించుకోకుండా వేగంగా అడుగులు వేస్తూ నడవసాగాడు ఆఖరికి రాతి సింహం దగ్గరికి చేరాడు తెరుచుకుని ఉన్న సింహం నోట్లో ఎంత బంగారం ఉందో చూడాలని ఆత్రం కొద్దీ కాస్త దూరం నుంచే తొంగి చూడబోయాడు దాంతో కాలు జారి కింది అగాధంలోకి పడిపోయాడు చేతిలోని లాంతరు ఎక్కడో ఎగిరిపడి ముక్కలు ముక్కలైపోయింది తీవ్రంగా గాయపడలేదు కాని లోయకు దూరంగా పోయిపడి మతి స్థిమితం కోల్పోయాడు వాంగుకు ఏమైందో గ్రామస్తులు ఎవరికీ తెలియలేదు రాంచన్ మాత్రం ఎప్పటిలాగే సంతోషంగా జీవించాడు రాతి సింహం వింత చిరునవ్వుతో ఆ ప్రాంతాన్ని చూస్తూనే ఉంది కథ సమాప్తం.